చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ ఆధ్వర్యంలో టీడీపీ పార్లమెంటు కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని ఊరేగింపుగా ఎన్టీఆర్ మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడ గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి సైకో జగన్ రెడ్డి పాలన పోవాలి, జగన్ రెడ్డి అరాచక పాలన అంతమందించాలి, ఎన్ఆర్లు పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేస్తారు అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుద్ధ నాగజగదీష్ మాట్లాడుతూ భువనేశ్వరి చేపట్టిన ధర్మ పోరాటం ప్రకటనతోటే రోజా ఉలిక్కిపడి నోరు అదుపు లేకుండా మాట్లాడుతుందని, మహిళా లోకం సిగ్గుపడే విధంగా రోజా తీరు ఉందని, సభ్య సమాజం సిగ్గుపడుతుందని రోజాను నాగజగదీష్ ఎద్దేవా చేశారు. నిరంకుశ సంఖ్యల నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి ప్రజలు ముందుకు రావాలని, కేవలం కక్షపూరితంగా కుట్రలు పన్ని చంద్రబాబు నాయుడును ఇరికించారని, మూడు కేసుల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా చట్టంలో లొసుగులు ఉపయోగించుకుని కేసులు బనాయించి 47 రోజులుగా జైల్లో పెట్టారని, స్కిల్ కేసు చరిత్ర ఎన్ని మలుపులు తిరుగుతుందో చూస్తేనే జగన్ ప్రభుత్వం దురుద్దేశం అర్థమవుతుందన్నారు. చంద్రబాబు ప్రజల ముందుకు స్వరం వినిపించకుండా చేయటానికి జైల్లో బంధించారని, కక్ష సాధింపులో భాగంగానే జైల్లో నిర్బంధించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఏ నేరం చెయ్యలేదని, గతంలో రాజశేఖర రెడ్డి అనేక కేసులు పెట్టి కోర్టుల నుండి తిరిగి విత్ డ్రా చేసుకున్నారని, అలాగే విజయమ్మ కూడా సుప్రీంకోర్టు వరకు కేసులు పెట్టి ఏమీ సాధించలేక ఉపసంహరించుకున్నారని, మొత్తంగా జగన్ రెడ్డి కుటుంబం 27 కేసులు పెట్టి హైకోర్టు సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తిరిగి నేరం రుజువు చేయలేక చేతులెత్తేసి కోర్టుకు క్షమాపణ చెప్పి ఉపసంహరించుకున్న విషయం రాష్ట ప్రజలు మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాదంశెట్టి నేలబాబు, బొలశెట్టి శ్రీనివాసరావు, బోడి వెంకట్రావు, ధనాల విష్ణు చౌదరి, బొడ్డేడ మురళి, గుడాల సత్యనారాయణ, పూడి త్రినాథ్, మల్ల గణేష్, కుప్పిలి జగన్, పెనుమత్స సాయిరాజు, వేగి వెంకట్రావు, పొలిమేర నాయుడు, విల్లూరి రమణబాబు, బుద్ద భువనేశ్వరరావు, ఎర్రంశెట్టి వెంకట్, దాడి కోటి తదితరులు పాల్గొన్నారు.